guys, I hope you all guys are doing absolutely awesome. Manam 80k touch avadaniki just inka 900 maatram anamata. So subscribe cheskondi and you can get this jacket kinda comment cheyandi and make sure you follow me on Instagram also. Link description lo pedutunanu. And today in this video nenu main ga mukhyanga మీ జుట్టు పాడైపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చెప్తా. ఎందుకంటే మనం చేసే చాలా మిస్టేక్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ అవడం, హెయిర్ వీక్ అయిపోవడం, జుట్టు ఊడిపోవడం ఇలాంటివన్నీ అవుతుంటాయి అన్నమాట. స్టార్టింగ్ విత్ నెంబర్ 1 హెయిర్ ప్రొడక్ట్స్. చాలామంది హెయిర్ స్టైల్ తీయడానికి, ఐ మీన్ జుట్టు సెట్ చేసుకోవడానికి చాలా హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది నా పర్సనల్ సజెషన్ చెప్తున్నాను. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు, లేదంటే స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు, లేదంటే ఫోటోషూట్కి అలాంటి వాటికి వెళ్ళాలి, మీ జుట్టు చెక్కినట్టు పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకున్నప్పుడే జుట్టుకి హెయిర్ ప్రోడక్ట్ అనేది అప్లై చేయండి. ఫ్రాంక్లీ ఓపెన్గా సీక్రెట్ చెప్తున్నాను, హెయిర్ ప్రోడక్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద డే మన జుట్టుకి మంచిది కాదు. అప్పుడప్పుడు యూజ్ చేస్తే ప్రాబ్లం ఏ లేదు, బట్ ఎక్కువగా యూజ్ చేస్తే డెఫినెట్లీ మీ జుట్టు వీక్ అయిపోద్ది, జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మెయిన్లీ 10 రూపాయలు పెట్టి ఆ చిన్న జెల్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అది దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు, మీ జుట్టు ఊడిపోద్ది, పక్కగా నేను గ్యారంటీ ఇస్తాను కాబట్టి మీకు. సో ఏదైనా అకేషన్స్, స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే జుట్టుకి హెయిర్ ప్రొడక్ట్ అనేది పెట్టుకోండి. డైలీ బేసిస్ మీద అయితే అస్సలు యూజ్ చేయొద్దు. నెంబర్ 2 బ్లో డ్రైయింగ్. బేసికల్లీ మ్యాక్సిమం 90% అన్ని బ్లో డ్రైయర్కి ఇక్కడ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ మీద ఏంటంటే నార్మల్ మోడ్ ఒకటి ఉంటుంది, కంప్లీట్ హీట్ మోడ్ ఒకటి ఉంటుంది. అంటే ఈ హీట్ మోడ్లో పెట్టినప్పుడు గాలి చాలా చాలా వేడిగా వస్తుంది, ఈ నార్మల్ మోడ్లో పెట్టినప్పుడు కొంచెం చల్లగాలి వస్తుంది అన్నమాట. మ్యాక్సిమం ఈ నార్మల్ మోడ్లో పెట్టి బ్లో డ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఈ కంప్లీట్ హీట్ మోడ్లో పెట్టినప్పుడు గాలి బాగా ఎక్కువగా వేడిగా వస్తుంది అండ్ అది మన జుట్టుని వీక్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది. సో వీలైనంత వరకు ఈ నార్మల్ మోడ్లో పెట్టి బ్లో డ్రైయింగ్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు 90% ఆఫ్ ద టైం ఈ నార్మల్ మోడ్లో పెట్టే బ్లో డ్రైయింగ్ అనేది చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీ జుట్టు బాగా లెంత్ ఎక్కువ ఉంది అన్నప్పుడే మీకు బ్లో డ్రైయర్తో పని ఉంటుంది. మీ జుట్టు నాలాగా షార్ట్ ఉంటే మనం నీట్గా టవల్తో క్లీన్ చేసుకోవచ్చు. బ్లో డ్రైయింగ్ డైలీ చేయాలి అనే మస్ట్ అండ్ షుడ్ రూల్ ఏం లేదు. సో వీలైనంత వరకు బ్లో డ్రైయర్ తక్కువ యూజ్ చేయండి. అండ్ మెయిన్లీ ఈ కంప్లీట్ హీట్ మోడ్లు అయితే అసలు పెట్టద్దు. ఇది నా సజెషన్ మీకు. నెంబర్ 3 ట్రావెలింగ్. ఎస్పెషల్లీ 2-వీలర్స్ యూజ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, మీకు తెలియకుండానే మీ జుట్టు పొల్యూషన్ వల్ల, డస్ట్, దుమ్ము, ధూళి వీటి వల్ల చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. 4-వీలర్లు వెళ్తే జుట్టుకేం పర్లేదు అనుకోండి, బట్ 2-వీలర్లో ఎక్కువగా ట్రావెల్ చేసేవాళ్ళు అయితే హెల్మెట్ పెట్టుకోండి, లేదా నీట్గా క్యాప్ కానీ, అఫ్కోర్స్ బైక్ మీద క్యాప్ పెట్టుకోలేమనుకోండి, హెయిర్ మాస్క్స్ ఉంటాయి ఇలాంటివి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ట్రావెల్ చేసినప్పుడు, జర్నీ చేస్తున్నప్పుడు మీ జుట్టు రూట్స్లో ఆ డస్ట్, పొల్యూషన్ ఇవన్నీ అక్యుములేట్ అయిపోయి మీ జుట్టు వీక్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో స్పెషల్లీ 2-వీలర్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు అయితే హెల్మెట్ పెట్టుకోండి, లేదంటే వీలైనంత వరకు హెయిర్ మాస్క్ పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మీ హెయిర్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. నెంబర్ 4 డిఫరెంట్ షాంపూస్. నేను చెప్పానని చెప్పి ఒక షాంపూ, గణేష్ చెప్పాడని చెప్పి ఒక షాంపూ, ఏజుడు చెప్పాడని చెప్పి ఒక షాంపూ అస్సలు యూజ్ చేయొద్దు. బేసికల్లీ మీకు బాగా నచ్చింది, మీ జుట్టుకి బాగా సూట్ అవుతుంది అనిపించేది ఒక షాంపూ యూజ్ చేయండి. డిఫరెంట్ షాంపూలన్నీ మీ జుట్టు మీద యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు, ఎందుకంటే వాటిలో చాలా కెమికల్స్ ఉంటాయి. అండ్ మ్యాక్సిమం సల్ఫేట్స్, పారాబిన్స్ లేని షాంపూని ప్రిఫర్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీ జుట్టు వీక్ అవ్వకుండా, ఊడిపోకుండా ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికే స్టిక్ ఆన్ అయి ఉండండి, అది ఏదైనా మీ ఇష్టం. నెంబర్ 5 హెయిర్ ఆయిల్. చూడండి, ఇప్పుడు కూడా నేను జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకున్నాను. బేసికల్లీ చాలామంది అబ్బాయిలు జుట్టుకి న్యూట్రిషన్ అనేది సప్లై చేయదు. అండ్ న్యూట్రిషన్ మనం అయితే ఆయిల్స్ పెట్టచ్చు, లేదంటే ఏదైనా హెయిర్ సీరమ్స్ పెట్టచ్చు, బట్ ఆయిల్ ఈస్ ది బెస్ట్ నన్ను అడిగితే. సో మీ జుట్టుకి న్యూట్రిషన్ అనేది కంటిన్యూస్గా సప్లై చేస్తూ ఉండాలి. బాడీకి ఫుడ్ ఎలాగో జుట్టుకి ఆయిల్ అలా అన్నమాట. సో వీక్లీ 2 టైమ్స్ లేదంటే 3 టైమ్స్ జుట్టుకి ఆయిల్ అనేది అప్లై చేయండి. నేనైతే డైలీ నైట్ పడుకునే ముందు నా జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకుంటాను అన్నమాట. దీనివల్ల ఏంటంటే మీ జుట్టు చాలా స్ట్రాంగ్గా,
హెల్దీగా షైనీగా ఉంటుంది. చాలామంది అబ్బాయిలని నేను అబ్జర్వ్ చేశాను, వాళ్ళు జుట్టుకి ఆయిల్ పెట్టదు, జిడ్డుగా కనిపిస్తుందని. బట్ యూ హ్యావ్ టు గివ్ దట్ న్యూట్రిషన్ టు యువర్ హెయిర్, అప్పుడే మీ జుట్టు హెల్దీగా ఉంటుంది. సో బాయ్స్, దీస్ ఆర్ ద 5 బేసిక్ మిస్టేక్స్ అన్నమాట మనం మన జుట్టును పాడు చేసుకుంటున్నాము. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ మిస్టేక్స్ అన్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయండి, మంచి హెల్దీ స్ట్రాంగ్ షైనీ హెయిర్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే సింహానికి జూలు ఎలాగో అబ్బాయికి జుట్టు హెయిర్ స్టైల్ అలా అనమాట. సో ట్రై టు మెయింటైన్ యువర్ హెయిర్, జుట్టును కొంచెం జాగ్రత్తగా చూసుకొని మంచి హెయిర్ అండ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే, నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. నేను కొంచెం యూస్ఫుల్ కంటెంట్ చెప్తాను అని నా ఫీలింగ్, మీకు అలా కనిపిస్తే డెఫినెట్లీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇది ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అబ్జర్వ్ చేశాను ఈ గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు చాలామందికి నచ్చింది. సో నాకేమనిపించింది అంటే, ఇంకెలాంటివి చాలా ప్లాన్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ అస్ ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై. బై ద వే, చెప్పడం మర్చిపోయాను, టీ షర్ట్ బాగుందా? మొన్నే కొన్నాను, మీకు నచ్చితే లింక్ కింద పెడతాను, వెళ్ళి టపాక్ మన వేసేంటి చెప్తాను. లెట్ అస్ ఆల్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్. బై బై. Why do you wanna end? Was it real or just pretend?